शरदिंदु समाकारे परब्रह्मस्वरूपिणी वासरापीठनिलये सरस्वती नमोस्तुते। सरस्वत्यै नमः। अहंकार बीजाक्षरी श्रीवाणि संगीत साहित्य रस रूपिणी अहंकार बीजाक्षरी श्रीवाणि संगीत साहित्य रस रूपिणी ज्ञान प्रदायिनी नाद स्वरूपिणी सर्वकला प्राभवं श्री सरस्वती वैभवं श्री सरस्वती वैभवं। వాల్మీకి కవి కాళిదాసులు నందయ పోతన శ్రీనాథ పెద్దనలు అన్నమయాది కవి గాయకులు ప్రస్తుతించిన అక్షర తేజం సరస్వతి వైభవం। సరలో కాశ్మీరములు ఆదిశంకరుల శృంగేరి పీఠాల కొలువే కొలువే అద్వైతానికి నెలవై వెలసిన విజ్ఞానమే శ్రీ సరస్వతి వైభవం। ఉలికి పలుకుల కొలికిగా ఇలపై శిలపై వలపులు నెరపిన జక్కనాదుల శిల్ప కళా చైతన్యం శ్రీ సరస్వతి వైభవం శ్రీ సరస్వతి వైభవం శ్రీ సరస్వతి వైభవం। పూలతోట ఈ పొదలు మనల్ని ఆహ్వానిస్తున్నాయి, వెళదాం పదా। ఒంటరిగా ఓ కాంత నాకు కానుకగా లభించబోతోంది। నా అంతఃపురంలో ఎందరో సుందరాంగులున్నారు, వారు ఈ నెలత ముందు దిగదుడుపే। ఇంతటి మదవతి ఆ సుకుమారుడైన బాలునికి ఎలా దొరికిందో। మహాత్మా,
మీదే దేశం, ఎక్కడికి ప్రయాణం, మీ నామధేయాలేమిటి, ఈ సుందరాంగి ఎవరు, మీకేమవుతుంది? నన్ను మణిస్తంభ అంటారు. ఈమె నా భార్య సుముఖా సత్య అంటారు. ఓహో, అలాగా. వీళ్ల పేర్లేమిటి, వింతగా ఉన్నాయి. అయినా నా అదృష్టం బాగుంటే ఈమె ఏదో ఒకనాడు నాకు చిక్కకపోదు, దక్కకపోదు. మీరు మా దేశం వచ్చారు, నేను ఈ అంగదేశాధిపతిని, మీరు నాకు అతిథులు. మీరిద్దరూ మా మందిరానికి రండి, కొంతకాలం మా ఆతిథ్యం స్వీకరించండి. నా శక్తి కొలది మిమ్మల్ని సేవించుకుంటాను, ఆ పైన మీ దయ. ఏం చేద్దాం, మనకేదైనా ఒకటి ఎక్కడో చోట ఉండాలి కదా. సరే పద. మీ కోరిక మేరకు కొంతకాలం మీ మందిరంలో ఉంటాం. అంతకంటే కావలసిన మహద్భాగ్యం ఏముంది? రండి, రాజమందిరానికి వెళదాం. రండి, దయచేయండి. రండి రండి, దయచేయండి, ఆసీనులు కండి. రాజమందిరం మీకు స్వాగతం పలుకుతోంది. మీ రాకతో మా మందిరం పావనమైంది. మీరు విశ్రాంతి తీసుకోండి. మీకేం కావలసినా గంట వాయించండి, పరిచారికలు వస్తారు, మీకు ఉపచారాలు చేస్తారు. తగిన సమయంలో వచ్చి మేము మిమ్మల్ని సేవించుకుంటాం. వెళ్ళిరానా? మీరు దేశపాలకులు, ఎన్నో రాచకార్యాలుంటాయి, వెళ్ళిరండి. మీరు అతిథులు, మీ సేవ ప్రధానం. రాచకార్యాలు రోజూ ఉండేవే, మళ్ళీ దర్శించుకుంటాను, వస్తాను. వెళ్ళిరానా? వెళ్ళిరండి, వెళ్ళిరండి. మనం ఓర్పు వహించక తప్పదు. రాజమందిరం బాగానే ఉంది, ఎంతకాలం ఇక్కడ ఉంటాం? తప్పదు, కొంతకాలం ఉండాలి. నాకేదో అనుమానంగా ఉంది. దేని గురించి? సరికొత్త అనుభూతి, గర్భచిహ్నాలు కనిపిస్తున్నాయి. సంతోషం. ఎందుకా నవ్వు? నాకు రావాల్సింది మీకొచ్చింది, మీ పనులు నేను చేయవలసి వచ్చింది. నవ్వు రాదా మరి? ఇప్పుడే మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏ పదార్థాలు ఇష్టమో, ఏ పదార్థాలు సహించవో చూసి కంటికి రెప్పలా కాపాడుకోవాలి. గొంతంతా ఒకటేమంట. అయ్యో పాపం. వెటకారమా? అయ్యో రామా, మీరేదో కష్టపడుతున్నారు కదా అని సానుభూతి ప్రకటించాను, దానికి ఇంత రాగ్ధాంతమా? చెప్పడానికే సిగ్గేస్తుంది. మగ పుట్టుక పుట్టి గర్భధారణ చేశాను. అయ్యిందేదో అయ్యింది, రసమయ సమయం వృధా పోనివ్వడం ఎందుకు? రండి. వద్దు. వద్దా? వద్దేమిటి? ఇది వేళ కాని వేళ, మంచిది కాదు. అదే మాట నేనంటే, ఒకప్పుడు మీరు ఒప్పుకున్నారా? ఏం చేస్తాం, మగవాళ్ళ రాజ్యం, కానివ్వండి. Ha ha ha.
కుశలమా? రండి, ఆశీనులు కండి. నీరసంగా ఉన్నారు. మా సేవకులు తమని సరిగ్గా చూసుకోవడం లేదా? అంత మాట అనకండి. మీ వాళ్ళు నన్ను ఎంతో అపురూపంగా చూసుకుంటున్నారు. అవును, మీరు అపురూప వ్యక్తి కదా. అందుకే నేను మీ హృదయ స్పందన తెలియజేస్తారని వచ్చాను. మీ దూతిక మీ అభిప్రాయాన్ని ఎంతో వివరంగా చెప్పింది. చెప్పిందా? అదిగా ఏమీ మాట్లాడలేదు కదా. మీ అభిప్రాయాన్ని అర్థమయ్యేలా చాలా సున్నితంగా చెప్పింది. మీతో మాట్లాడతానని చెప్పాను. ఆమె మీతో చెప్పలేదా? చెప్పింది, కానీ ఆ మాట మీ నోట వినాలని. అలాగా. నేను పరుణి ఇల్లాలిని, నా భర్త సిద్ధుడు. మీరొక దేశాన్నేలే మహారాజు. ప్రస్తుతం నేను ఒట్టి మనిషిని కాదు, సిద్ధుని సంతానం నాలో ప్రాణం పోసుకుంటుంది. ఆయన బిడ్డని ఆయనకిచ్చేసి బంధం తెగతెంపులు చేసుకుంటే జీవితాంతం మీతో ఉన్నా తప్పులేదు. ఏమంటారు? అవును, ఉపాయం కూడా మీరే చెప్పాక ఇంకేమనగలను. ఇంతకాలం ఆగినవాణ్ణి మరి కొంతకాలం ఆగలేనా? ఆగటమే మంచిది. కాలం తీరాక కలకాలం కలిసి ఉండొచ్చు. ధన్యుణ్ణి. మాకింక సెలవా? వెళ్ళిరండి. ఈ రాజును వదిలించుకోవడం ఎలాగా? దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఏమండి, మనం ఈ మందిరంలో ఎక్కువ కాలం ఉండలేము. ఏదో ఒక దారి వెతుక్కోవాలి. ఆలోచించండి. ఆ దంపతుల కుమారుడే కళాపూర్ణుడు, పుడుతూనే యవ్వనుడు. ఆ సమయంలో స్వభావసిద్ధుడు వచ్చి మణి ధనుర్బాణాలు బహుకరించారు. ఆయనే ఇతనికి కళాపూర్ణుడు అని పేరు పెట్టారు. కళాపూర్ణుడు జన్మించగానే సరస్వతీదేవి మహిమ వల్ల సుముఖాసత్తి దంపతులు తమ పూర్వపు రూపాలు పొందారు. సత్వదాత్ముడు పశ్చాత్తాపంతో తన రాజ్యాన్ని కళాపూర్ణుడికిచ్చేశాడు. అది జరిగిన కథ. ఓ దివ్యబాలిక, స్వభావ సిద్ధుడెవరు? అతడు కళాపూర్ణునికి ధనుర్బాణాలు ఎందుకిచ్చాడు? కాస్త వివరంగా చెప్తావా? స్వభావ సిద్ధుడు సుముఖాసత్తికి తండ్రి. చిన్నప్పుడే ఇల్లు విడిచి వెళ్ళిపోయాడు. తపస్సు చేసి దత్తాత్రేయుని ప్రత్యక్షం చేసుకున్నాడు. యోగ విద్యను అభ్యసించాడు. శతతాళదగ్నం అనే చెరువులో నివసించాడు. భార్య మీద కోపంతో మడుగులో దూకిన అల్లుని చేరదీశాడు. మణిని పులిని ఖడ్గాని బహుకరించాడు. కొంతకాలానికి మడుగు నుండి బయటికి వచ్చాడు. శ్రీశైలం నుండి దూకి ఆత్మహత్య చేసుకుందామని వచ్చిన మణికందరుని చూచి చాలా కథే జరిగిందే. నా కూతురికి అల్లునికి శారదాదేవి.
విరుద్ధమైన వరాలు ప్రసాదించిందా? ఆ వరాలు ఎలా ఫలవంతమవుతాయో చూడాలి. మణికంధరా, ఎంతో దీక్షతో సంగీత విద్యను అభ్యసించావు. కర్మఫలం వల్ల శాపగ్రస్తుడవయ్యావు. అయినా ఆ శాపమే నీకు వరమవుతుంది, నీకు రాజ్యప్రాప్తి కలుగుతుంది. నాకు రాజ్యకాంక్ష లేదు. అయినా నీకా రాత తప్పదు. బాగా ఆలోచిస్తే రాబోయే జన్మ అసాధారణమైనదిగా తోస్తోంది. చేసుకున్న పాపపుణ్యాలు ఊరికే పోవు కదా. ఏ విత్తు నాటితే ఆ చెట్టే మొలుస్తుంది. అలాగే కర్మఫలాలను ఎవ్వరూ తప్పించుకోలేరు. ఇంతకీ భృగుపాతం చెంది ఏం కావాలని కోరుకుంటున్నావు? శ్రీమంతులు, సత్ప్రవర్తనలు అయిన వారికి కుమారునిగా జన్మించాలని వాంఛిస్తున్నాను. సంతోషం. అట్లయితే నా కుమార్తె అల్లుడు ఉన్నారు, వారికి సంతానంగా జన్మించవచ్చు కదా. అప్పుడు నీక్కూడా ఆనందంగా ఉంటుంది. మీరు చెప్పింది యుక్తాయుక్తంగానే ఉంది. నేను రాజునైతే ఇంటా బయట ఎంతోమంది శత్రువులు వృద్ధి చెందుతారు. పైగా రాజైన వారికి లేని బాధంటూ ఉండదు. ఏమి విన్నా చెవిటివాణిలాగా, మాటలు రాని మూగవాణిలాగా జీవించాలి. అలా ఎందుకనుకుంటావు? వేద వేదాంగాదులలో నిష్ణాతులైన బ్రాహ్మణులున్నారు. వారి సహవాసంతో ఆ దోషాలు నీకంటకుండా పోతాయి. మీ హితోపదేశం సముచితమే, అయినా నా మనసు అంగీకరించడం లేదు. మరేదైనా మంచి మార్గాన్ని ఉపదేశించండి. మణికంధరా, దత్తాత్రేయ మహర్షి దయతో నీకు నిరంతరం జయం కలిగించే ధనుర్బాణాలను సృష్టించి ఇస్తాను. ఒక మణిని సృష్టిస్తాను. ఆ మణి ఆయురారోగ్య ఐశ్వర్యాలను అనుగ్రహిస్తుంది. నీవు జన్మించిన వెంటనే వీటిని తెచ్చి నేనే నీకు బహుకరిస్తాను. ఇవి ఎన్నాళ్లకు లభిస్తాయని గాని ఎప్పుడు లభిస్తాయని గాని నువ్వు ఆలోచించకు. అర్థమైందా? అర్థమైంది గురువుగారు. శుభం. గురుదేవులకు ప్రణామం. ఆశీస్సులు. రాజా, ఎక్కడ నుండి రాక? రాజ్యాన్ని సాధించడం కోసం, ఒక మహత్తరమైన శక్తి కోసం అనేక ప్రాంతాలు, అనేక పుణ్యక్షేత్రాలు తిరుగుతూ మీ గురించి తెలిసి ఇలా వచ్చాం. అవును, వీరెవరు? వీరి పేరు మణికంధరుడు. వీరికి గొప్ప కష్టము వచ్చినది. మడుగులో దూకబోతుంటే రక్షించి తీసుకొచ్చాను. మహారాజా, ఆశీనులుకండి. వీరిప్పుడు మనకు వారి కథ చెప్తారు. దయచేసి. మహాత్మా, నన్ను మదాశయుడంటారు. ఈమె నా భార్య. వీరు మా కుల పురోహితులు. నేను ఈ దేశాన్ని పరిపాలించే రాజుని. తమ నామధేయం ఏమిటో? నన్ను స్వభావసిద్ధుడంటారు. దత్తాత్రేయ మునీంద్రుల వారి శిష్యుణ్ణి. విన్నాం. మేము శ్రీశైల మల్లికార్జునుని దర్శించుకునొస్తున్నాం. మీ గురించి ఎంతో కాలంగా వెతుకుతున్నాం. అదృష్టం కొద్దీ ఇక్కడ కనిపించారు. నేడు సుదినం, మీ దర్శన భాగ్యం లభించింది. మీ వంటి వారి దర్శనం సర్వశుభాలకు మూలం. మేము కూడా దత్తాత్రేయ మహర్షిని సేవించుకున్నాం. నేను కార్తవీర్యార్జునుని వంశంలోని వాడిని, అందుకే ఆయనను దర్శించాను. ఒకనాడు
దత్తాత్రేయులు నాకు స్వప్నంలో సాక్షాత్కరించి మీ గురించి చెప్పారు. మిమ్ము దర్శించమని, తద్వారా మా కోరిక నెరవేరుతుందని ఆశీర్వదించారు. అంతా మా గురుదేవుల దయ. మీ కోరిక తీర్చడానికి నేనెవర్ని? మా గురుని వాక్కు అమోఘం, దానికి ఎదురులేదు. ఇంతకు విషయమేమిటి? మాకు సంతానం కావాలి, యుద్ధాలలో విజయం కలగాలి, అంతే. అంతకంటే ఏమీ కోరం. మహారాజా, ఈ ధనుర్బాణాలను ఈ మణికంధరుని విజయసిద్ధి కోసం సృష్టించాను. అందువల్ల ఇతనిని ఎవ్వరూ జయించలేరు. వీరిని తప్ప మిగిలిన వారిని ఎవ్వరినైనా నీవు జయిస్తావు. ఆ మాత్రం చాలు. మిగిలినవి సాధించడానికి మా పౌరుషం చాలు. ఎవరి సహాయమూ అక్కర్లేదు. మణికంధరుడు ఎత్తబోయే మరో జన్మలో కూడా నిన్ను జయిస్తాడు. మీ దంపతుల చేత ఊడిగం చేయించుకుంటాడు. మహాత్మా, మహారాజు మీ శక్తి తెలియక తొందరపడి ఏదో అన్నారు. మేము మీ గురుకుల శిష్యులం, దయచేసి ఆయన కోరిక నెరవేర్చండి. ఈ బాణం, నా మాట, బ్రహ్మరాత గురి తప్పవు. మీ రాజే ఈయనకు సేవ చేయక తప్పదు. లలిత లలితోక్తి గాంధర్వ రసవాహిని వేద వేదాంత విజ్ఞాన విదుషీమణి శ్రీ శారదా శ్రీ సరస్వతీ వైభవం. సరిగమ బదని స సప్త స్వరముల రాగసుధలు కురిపించే జనని తదిగిణతోమ్మని నాట్య భంగిమల శివపాద విన్యాసమే శ్రీ సరస్వతి వైభవం. శ్రీ సరస్వతి వైభవం. శ్రీ సరస్వతి వైభవం. శ్రీ సరస్వతి వైభవం.